శ్రీదాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెందుత్తి మరియు గోపాలపట్నం పోలీస్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం అనేది ఎక్కడో కానీ జరగదు, అలాంటిదే ఎంత మంచి థాట్ వచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఉదాహరణ ఈ రక్తదానం గురించి చిన్న విషయం చెప్తాను. నాకు సొంత ఫ్రెండ్ రాజమండ్రిలో ఉంటాడు. ఆయన ఒకసారి ఇది ఈ లాక్డౌన్ టైంలో బండి మీద రైతు బజార్కి వెళ్తూ ఒక బండి ఢీ కొట్టుకోవడం జరిగింది. దానికి కొంచెం అక్కడ మధు ఉండడంతో ఆ మధుకి తలకి తగిలి రక్తం అంతా కూడా పోవడం జరిగింది. ఆ టైంలో ఎవరు కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడి అయినా చనిపోవడం కూడా జరిగింది. అలాంటి జరగకూడదనే దీంతో ఈ రక్తదానం ఎక్కడ జరిగినా సరే కుర్రాళ్ళందరికీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురుమూడి థామస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ నాయకులకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ చేతుల మీదుగా రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి వేట వెంకన్న, సదీపం సుందరం, బూసి రాజ్యలక్ష్మి, బూసి నాగేశ్వరరావు, బొర్ర సుబ్బలక్ష్మి, మల్లేశ్వరరావు వెంటరత్నం, లుకాస్ సూర్యనారాయణ, రవికుమార్, కిషోర్లు పాల్గొన్నారు. ఓకే, ఏమైంది, ఎందుకు చేసావా పని? చదువుకుంటున్నావా? చిన్నపాప జాతీయది ఏమైంది నీకు? ఏమైంది, ఎందుకు కాల్చుకున్నావు? ఏం చేస్తుంటే కాలేదు. 24లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరుకుంటూ ఈ కేక్ ని కట్ చేస్తున్నాం. తర్వాత
చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 136వ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. బ్రిటిష్ వారి యొక్క ఆగడాలని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం స్వపరిపాలన కోసం 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆనాటి నుండి ఎందరో మహానుభావులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్ళి ఎంతోమంది కాలం చేయడం కూడా జరిగింది. గాంధీ గారి నాయకత్వంలో ఎంతోమంది నాయకులు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రం సంపాదించి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రచన చేయించి భారత జాతి యావత్తుకు స్వాతంత్ర్యాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని లక్షల మంది స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు కోల్పోతే స్వాతంత్రం కోసం అహింస శాంతి సిద్ధాంతంలో స్వాతంత్ర్యాన్ని సాధించినటువంటి గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూజిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నరేంద్ర మోడీ గత 6.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కేసి వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ అంబానీ సోదరులకు కార్పొరేట్ శక్తులకు భారతదేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నరేంద్ర మోడీ జనధన ఖాతాల్లో ఒక్కొక్కరికి 15 లక్షలు పెడతారని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు సరికదా. ఈరోజు భారతదేశం యావత్తు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా మనువాల సిద్ధాంతాన్ని పెంపొందిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా భజరంగ దళ ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతోనే చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకొని
గెలిచి 131 మంది ఎమ్మెల్యేని సంపాదించి కనీసం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నరేంద్ర మోడీ అడుగులకు మణుగులు ఎత్తుతూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వీళ్ళందరి ఆధ్వర్యంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా కుదేలేకపోయింది. రైతు గురించి పట్టించుకోరు, కార్మికుడి గురించి పట్టించుకోరు, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోరు, సకల యావత్తు ప్రజలు కూడా ఈ రెండు ప్రభుత్వాల వల్ల కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రజాస్వామ్య విలువల్ని చెప్పిన మాట నెరవేర్చుకునే ఏకైక పార్టీ, రాజ్యాంగ విలువలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయుర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి. రాబోయే 2024 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని మనమందరం ఒక్కొక్కరు 100 మంది సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజలకు తీసుకువెళ్ళి తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలి మండలంలోని RSపేట గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న రైతు భరోసా కేంద్రం మరియు వెల్నెస్ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమంలో అనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూనన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమస్త భూభాండ శుద్ధిరస్తు శంకుస్థాపన ముహూర్తస్ ముహూర్త ముహూర్తకాల సూర్య నమన గ్రహణం అత్యంత అనుకూలిత బల సిద్ధిరస్తు ప్రాణాయామం శుక్రాంబరం గంధం సమర్పయామి మహాగురుమ అక్షదై పూజయామి సంసుముఖాశమః.
धरणी सहित महागृह समुदाय भूदेवता धरणी सहित महागृह आंध्र प्रदेश गौरव मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी गारु प्रति ग्रामों ग्राम सचिवालय तो रैतर उपयोगपे विधा रईत भरोसा केन्द्र अदे विधि पेद प्रजल अदाट प्रथम चिकित्सा चेयर उद्देश्य तो वैएस हेल्थ क्लीन प्रति ग्राम प्रारंभ जरूरत अंदर भाग अनपर्ति निजर्ग बिखोल मंडल आरसपेट ग्राम में यह रोजना सुमार 40 लक्ष निर्मितबे रईत भरोसा केन्द्र अदे विधि वैएस हेल्थ क्लीन शंकुस्थापन चयन जी बिल्डिंग तौर मैं पूर्ति प्रारंभ तरह मैं प्रजल अदाटी वस्ते इेक मैं आलरे सचिवालय अन्नी ग्रामा मरी मौलिक सदपाया कलगे भारत देश में एक्ड़ा लेने विधा मैं जगनमोहन रेड्डी कार्यक्रम प्रवेश पड़ता दीनों भाग अभिवृद्धि कार्यक्रम तो पल संक्षेम कार्यक्रम आयन आलरे मोने मरी इंड स्थल पंपणी प्रारंभ जी तुंदर इंड निर्माण मैं पूर्ति सदर्भ में थैंक यू। నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నవరత్నాల పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు మండలంలోని పోటూరు గ్రామంలో 95 మందికి గంగవరంలో 56 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మాజీ మంత్రి కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా టీనర్సపురం మండలం ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిసెంబర్ 28-29 తేదీల్లో రైలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘాల పిలుపులో భాగంగా ఈ రీలే నిర్వహణ దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మాల సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు అనుమూలన మురళి, మహిళల సంఘం మండల కార్యదర్శి మడకం కుమారి, అల్లూరు సీతారామరాజు, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి పేట్ల మంగ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో అకాల వర్షాలు నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా 10,000 రూపాయలు, ఎకరానికి 35,000 రూపాయలు పరిహారం ప్రకటించాలని, కౌలు రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని, రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కోరుతూ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు శ్రీ పంతం నానాజీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జై కిసాన్ నినాదంతో రైతులకు మద్దతుగా జిల్లాలోని జనసేన పార్టీ పిఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అందరితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం, తదుపరి డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే ఇంకా మౌలిక సదుపాయాల గురించి చూసుకుంటుంటే రైతులతో పాటు ఈ రోజు ఒక రోజు లేని ఆటం బయలుదేరితే ఇంటికి 2 గంటల 6 కొత్తపేట నుంచి బయలుదేరలేదు. ఎందుకంటే ఈ అధ్యక్షుల వారు ఏం చేయాలంటే ఉన్న ముఖ్యమంత్రి సంవత్సరంన్నర మట్టికి సంవత్సరంన్నర తిరిగాడు ఎలక్షన్ ముందు రోడ్లు ఎత్తుకొని తిరిగి 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 అబ్బా మాకు ఒక్క అవకాశం ఉంది, నేను రాష్ట్రాలు బాగు చేస్తాను, ప్రజలను బాగు చేస్తాను తిరిగి ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు అనేది కనపడకుండా చేసేసాడు అయినటువంటి నాయకుడు మనకి ఈ రోజున్న ముఖ్యమంత్రి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకాన్ని నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మలిదశ ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్ శ్రీకారం. ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా
సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఊరందరూ గ్రామం వద్ద మలిదశ ఇంటి స్థలాలను పంపిణీ శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది ఎదురు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి జగన్ ప్రారంభించి సభా వేదికపై 5 మంది మహిళలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. దాదాపు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సభా వేదిక వద్ద స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి 6,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతేకా ఓకేనా నాకు ఫార్వర్డ్ చేయి అప్పుడే राष्ट्र व्याप्त अंदर पद शासन सभ्युंतोजकवर्ग पटाचे कार्यक्रम एक् चूस अंदर मन मुख्यमंत्री गार दीवे विधा ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అంటే ఆ అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపించి 8,30,000 ఇళ్ళు
ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి 792 కోట్ల రూపాయలు చెల్లెమ్మ చేతుల్లో పెట్టగలిగే చేయూత ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని అంటే ఆ అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపించి 8,30,000 ఇళ్ళు ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి 30,75,000 రెండు దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాం. మొదటి దశ కింద కడతా ఉన్నా 15,60,000 ఇళ్ళు ఈ మొదటి దశ కింద కడతా ఉన్న ఈ 15,60,000 ఇళ్లలో ఇదే మొదటి దశ కింద ఇదే చిత్తూరు జిల్లాలోని 178,840 ఇళ్లు ఇదే చిత్తూరు జిల్లాకే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 2,50,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 178,840 ఇళ్లు ఈ జిల్లాలో ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్ లో ఇక్కడే ఇదే లేఅవుట్ లో అక్షరాల 6,200 రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా రూపొందించారు. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్ళకు కూడా తెలియదు. అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఆ అక్క చెల్లెమ్మల ఇల్లు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మాను. కాబట్టి ప్రతి అడుగు అక్క చెల్లెమ్మలను మంచి స్థానంలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేశారు. ఆ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క రూపాయి కూడా తమ పిల్లల కోసం ఖర్చు పెడతారు. ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా తన కుటుంబం బాగుండాలని చెప్పి ఖర్చు చేస్తుంది. ఇది నిజం. కాబట్టి ఆ అక్క చెల్లెమ్మల కోసం అమ్మ ఒడి అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం. అక్షరాల 43 లక్షల అక్క చెల్లెమ్మలు నింపడానికి పుట్టినటువంటి కారణ జన్ములు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అలాగే తర్వాత వై జ్యోతి